పదమ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క స్మారక కళోత్సవాలను ఏర్పాటు చేసినటువంటి జాకబన్న మిత్ర బృందానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం నుండి ఇప్పటిదాకా కూడా వివిధ కళారంగాలలో ఉన్నటువంటి వాళ్ళ ఆటలను ప్రదర్శనలు ఈరోజు గొప్పగా అన్న ప్రథమ వర్ధంతి రోజు ఏర్పాటు చేయడం ఒక అన్నను గుర్తు చేసుకునేటువంటి సందర్భంగా అందరూ కూడా మిత్రులందరూ కూడా చేసుకోవడం జరిగింది. దీంట్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఈ ప్రాంతంలో బతకడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలలో పాల్గొని ఇక్కడి ప్రజలను జాగృతం చేసినటువంటి కళాకారులు ఎంతోమంది. అందులో ప్రధానంగా సిపిఐ ఎర్రజెండా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నో ప్రజా చైతన్య ఉద్యమాలను చేసినటువంటి ముఖ్యులలో జాకబన్న ప్రథమ. ప్రతి సందర్భం కూడా తనకున్నటువంటి కళను తనకున్నటువంటి సాహిత్యాన్ని ఇతరులను సంతృప్తిపరుస్తూ ఆనందపరుస్తూ చైతన్యపరచడం ఆయనకున్నటువంటి గొప్ప మనసు. అంత మనసు ఉన్నటువంటి కళాకారులు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో వేదికలలోనో కార్యక్రమాలలోనే పాల్గొనాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కళాకారులు ఉన్నటువంటి యొక్క సమాజంలో జాబత్కుడు తెలంగాణ జిల్లాలోన లాటి తుటల రాజమాయే తెలంగాణ పల్లెలోన దేశం మొలిచిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటూ చదువు కోది గొప్పోడయి సాతడని కలలు గంటే కన్నందు కంటి పాపల కాదీకైనా మోయకుండా గుండె కోత మిగిలిపాయ తెలంగాణ జిల్లాలో అయ్యావకు ఆశే లేదు తెలంగాణ పల్లెలోన తుపాకుల మూతలతోటి తూరుపు తెల్లారావటే కుట్ట పక్కల శవం చూడ కుట్టుబట్టుట కష్టమాయే కాలు మీద పుట్టు మచ్చలు తెలంగాణ జిల్లాలోన కన్నా కొడుకుల రూపులు తెలిపి తెలంగాణ పల్లెలోన అని అప్పుడు ఎంత అవుతుంది.